పాలు పెట్టనిది రైతుల కోసమా లేవు తెలంగాణ భవన్ అని నిర్మాణం చేసేటటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ కు అన్ని అనుమతులు పూర్తి చేసి డ్రాయింగ్ పూర్తి చేసి అన్ని విధాలుగా అన్ని ప్రారంభం చేసి వస్తేనే రాండి అని చెప్పిండ అది చెప్పాలి ముదల డ్రామా బంద్ చేసుకోవాలి డ్రామా బంద్ చేసి ప్రజలను మోసం చేసే డ్రామా రైతులను మోసం చేసే డ్రామా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రోజు బలోపేతమైంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదనేటటువంటి భయంతోన భారతీయ జనతా పార్టీని పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన విధానాన్ని మార్చుకోవాలి జనాలకు ఇప్పుడైనా తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం నేర్చుకోండి నిజాలు మాట్లాడడం నేర్చుకోండి నిజాలు చెప్పి రైతుల యొక్క ఆందోళనను తగ్గించండి ఆందోళన పెంచకండి రైతులకు నువ్వే చెప్తే ఓ పాట ఓ పూట సన్నాలు ఏమంటావు ఒక పూట అదే ఆ పంట ఏంటంటావు ఈ పంట ఏంటంటావు వరి ఉరి అంటావు రైతు బంధు ఓసారి ఉండదంటావు రైతు బంధు ఇస్తా అంటావు రైతుల పూర్తి చివరి గింజ వరకు ఉంటా అంటావు మళ్ళీ ఒకసారి సెంటర్లే ఉండవు కొననంటావు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడేటటువంటి తీరు ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఈరోజు అయోమయంలోకి నెట్టేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ మంత్రులు కూడా పూర్తిగా ఆయన ఏం చెప్తే అది మాట్లాడటం వాళ్ళ తెలియదా వాస్తవాలు ఏంటో మంత్రులకి గ్రౌండ్ రియాలిటీ మంత్రులకు తెలియదా వీళ్ళట చావు డబ్బు కొడతామని పెద్ద ఎత్తున మొన్న ఒక పిలుపునిచ్చి చావు డబ్బు కొట్టించింది రాష్ట్రం అంతా సిగ్గుందా ముఖ్యమంత్రికి అలా ముఖ్యమంత్రికి సిగ్గుందా పిలుపు ఇవ్వడానికి కానీ వాళ్ళకి కానీ చావు డబ్బు కొట్టి నువ్వు డబ్బు నీ కార్యకర్తలతో కొట్టించడమేమో మీకు ఎట్లా డబ్బు కొట్టిన అలవాటు మీకు డబ్బు మీరు కొట్టుకోవాల్సిందే మీ డబ్బు మీరే కొట్టుకోవాలి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాడు కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఆ విధంగా ఊరేగింపులు చేస్తుంటే కొంచెమైనా సిగ్గు అనిపించలే ముఖ్యమంత్రికి ఏ మొహం పెట్టుకొని ఢిల్లీకి వచ్చి అడగనింకి నీ చావు డబ్బు కొట్టి నీ దగ్గరికి ఎవడన్నా నీ దగ్గరకు వచ్చే రిప్రజెంటేషన్ ఇస్తాంటో తీసుకుంటావాను ఈడ ప్రజల రైతుల యొక్క సంక్షేమమే ముఖ్యమైనటువంటి భావనతోన మీరు ఎన్ని విధాలుగా ప్రజలని మోసం చేసే విధంగా మీరు అక్కడ మీ యొక్క కార్యక్రమాలు చేసినా ఎన్ని రకాలుగా ప్రజల లోపల అవమానం చేసినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా మీరు కార్యక్రమాలు చేసినా కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం వాళ్ళు టైం అడిగితే టైం ఇచ్చి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పింది ఏం జరుగుతుందో అయినా ఇంకా బుద్ధి రాలే సిగ్గు రాలే ఇంకా అబద్ధాలు మాట్లాడతాం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా తప్పుదారి పడిచినటువంటి ప్రయత్నం చేస్తారంటే వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చెప్పినటువంటి విధంగానే నడుచుకోవాలనేటటువంటి తీరు ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ ప్రజా వ్యతిరేక విధానాల పైన మీరు తీసుకున్న నిర్ణయాల కోసం మిమ్మల్ని కలవడానికి కానీ ఏదైనా ఒకరోజు సమయం ఇచ్చిందా మీరు ఏ ఒక్కరినైనా మీరు కలిసిందా ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈ 8 సంవత్సరాలు ఏ ఒక్క సమస్య పైన మీరు ఇచ్చిన హామీల పైన మీరు పూటకు ఒక మాట మాట్లాడేటటువంటి మీ మాటల విధానం పైన అవి అమలు కానప్పుడు మీ దగ్గరకు వచ్చి అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి విధంగానే ఎప్పుడైనా మీరు అవకాశం ఇచ్చిందా ఏ ఒక్కరికైనా మీకు సిగ్గు అనిపిస్తలేదా మాకు టైం ఇస్తలేదు నువ్వెవరికి టైం ఇచ్చినావు చెప్పు తెలంగాణ ఇన్నిసార్లు నువ్వు వచ్చినట్లా టైం ఇచ్చిండు కేంద్రంలో ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి ఇచ్చిండు మంత్రులు అడిగితే మంత్రులు ఇచ్చిండు మీ మంత్రులు వస్తే ఇప్పుడు మంత్రులు ఇచ్చిండు టైం నీ ఎవరికైనా సమయం ఇచ్చినవాను ఇక్కడైనా తీరు మార్చుకో రైతుల్ని మోసగించడం మార్చుకో మానుకో ఇంకా రైతుల్ని ఆందోళనలో అయోమయంలో పడేయకుండా
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత రైతాంగాన్ని రైతాంగ సమస్యల పైన రైతుల యొక్క అభివృద్ధి కోసం రైతులు ఏ పంటలు ఎట్లా ఏ విధంగా వేసుకోవాలని ఇప్పుడు వేసుకునే ముందు చెప్తావును ఒక అవగాహన కల్పించేది కానీ భూసార పరీక్షలు అంటే ఇప్పటిదాకా భూసార పరీక్షలే లేవు తెలంగాణలో ఎక్కడైనా ఏ ఏ మండలంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఇప్పటిదాకా కనీసం రైతులకు ఒక అవగాహన సదస్సుని మీరు పెట్టిందా ఓవర్ నైట్ లో పంట మార్చారంటే ఒక నీ యొక్క నియంతృత్వమే ఇదనే స్పష్టంగా అర్థమైతా ఉంది నీ యొక్క నియంత రూపం అనేది నువ్వేం చెప్తా ఎప్పుడు ఏం చెప్తా చేయాలంటే ఇంకా ఇప్పటికైనా తీరు మార్చుకోండి మీ వ్యవహారాన్ని మార్చుకోండి భారతీయ జనతా పార్టీ యొక్క మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడినటువంటి విశ్వాసం కానీ బలోపేతమైన తీరుగానే జీర్ణించుకోలేక హుజరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుని జీర్ణించుకోలేక దళిత బంధు పథకాన్ని అమలు చేయలేక నువ్వు చేస్తున్నటువంటి డ్రామా ఇప్పుడు కొత్తగా మళ్ళా ఉద్యోగ ట్రాన్స్ఫర్ల మీద వాటిపై నిలిచిన కొత్త జీవో దానిపైన పెద్ద ఎత్తున రాయడం జరుగుతూ ఉంది ఇవన్నింటినీ డైవర్ట్ కానికే ఏదో ఒక కొత్త ఏషం వేస్తుంటాడు ఈ ఏషాలేయడం మానుకోండి చిత్తశుద్ధితో ప్రజలకు సేవ అందించడం నేర్చుకోండి మీకు ఇంకా మిగిలింది కొంత సమయమే ఆ కొంత సమయంలోనైనా మా మీ యొక్క బుద్ధి మార్చే మంచిది మేడం మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇవి మరి క్షేత్రస్థాయిలో రైతుల వరకు తీసుకుని వెళ్తున్నారా అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా రూపొందించుకున్నారా నిన్న అమిత్ షాతో ఏమైనా చర్చ జరిగిందా క్షేత్రస్థాయిలో రైతులకు కూడా అన్ని విషయాలు తెలుసు ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులకి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ ఈ ధాన్యాన్ని తానే కొంటుందని చెప్తున్నాడు మనం చూసినాం కదా చివరి గింజ వరకు కొంటా అంటే పాపం ఆయనే కొంటున్నాం అనుకుందాం ఇప్పుడు స్పష్టమైంది ఈ ధాన్యాన్ని అంతా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ధాన్యాన్ని కొంటున్నది కేంద్ర ప్రభుత్వం అని రైతులకు అంతా అర్థమైపోతుంది ఆయన చెప్తున్నదంతా కూడా మోసం అంటేటువంటి రైతులకు అర్థమైంది రైతులకు చాలా స్పష్టంగా అర్థమైంది ఈ రోజు కేసీఆర్ మొత్తం రైతాంగానే మోసం చేస్తున్న విషయం రైతాంగం రాష్ట్ర తెలంగాణ రైతులకు అందరికీ అర్థమైంది భారతీయ జనతా పార్టీ విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తుంది ఇంకా విషయాలపై రైతులకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఏ రకాలుగా రైతులకు అండగా నిలిచిందో విషయాలు కూడా తీసుకెళ్తాం మన మధ్యలోకి ఎలక్షన్స్ కూడా రెడీగా ఉండాలి అని చెప్పి అంటే ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉన్నారా అమిత్ షాతో కలిసినప్పుడు ఆయన ఉన్నారా లేకపోతే మీరు అడిగితే ఆయన ఏమైనా చెప్పారు అసలు ఏం జరిగింది కన్ఫ్యూజన్ లేకుండా జరిగినప్పుడు సంభాషణ ఎలా కేసీఆర్ కి హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మతి స్థిమితం మతి కోల్పోయిండు అని మేము చెప్పడం జరిగింది మతి కోల్పోయిండు మతి కోల్పోయి ఇవన్నీ ఇష్యూస్ చేస్తున్నాడు కాన్ఫిడెన్స్ పోయింది ఆయనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండు ఈ ఎన్నిక అంటే ఈ యొక్క నిజాన్ని జీర్ణించుకోలేక అనేక రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్లేమ్ చేస్తామనేటువంటి బ్లేమ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని ఒకరు చెప్పడం జరిగింది చెప్పిన సందర్భంగా ఎన్నికలకు కూడా ఆయన ఇంకా ముందస్తుగానే ప్లాన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ టైం కూడా ఎవరు ప్రిపేర్ కాకముందే నేను ఎలక్షన్ లో పోతాను పోయినాడు కదా అంటే విధంగా ఈసారి కూడా ఆయన ముందస్తుగానే పోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంటే రకరకాలుగా బయట వార్తలు వస్తున్నాయి కేసీఆర్ ముందే ఎన్నికలకు పోతాడు అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రజలకు పనిచేయండి ప్రభుత్వం చేసినటువంటి అన్ని అన్ని ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయండి నేను కూడా వస్తాను మీరు రావాలంటే నేను కూడా వస్తాను తొందరలోపలే చెప్పండి.